దేవుని ఘనమైన నామనకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం లేవియకాండం 26వ అధ్యాయము 12వ వచనం. నేను మీ మధ్య నడిచేదను, మీకు దేవుడనై ఉందును, మీరు నా ప్రజలై ఉందురు. ఈ మంచి వాగ్దానం వింటున్న మనందరి వెనుకడిలో మన మంచి దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రియ దైవ జనాంగమా, మన దేవుడు అంటున్న చక్కని మాట చూడండి, ఆయన మన మధ్య నడుస్తాడట. ఆయన మన మధ్య నడవటం అంటే మనతో కూడా నడుస్తారు. ఆయన మనతో కూడా నడిస్తే ఎంత బాగుంటుందండి. ఇక మనకి ఏమైనా ఇబ్బంది ఉందంటారా? ఇజ్రాయేలీలు వారితో కూడా ఆయన నడవటం వల్లే వారి ముందు సముద్రం చీలిపోయింది, దారి ఏర్పడింది. యోర్దాను నది ఉరకలెత్తుతూ వచ్చే యోర్దాను నది ఎకరాశిగా నిలిచిపోయింది, దారి ఏర్పడింది. వారు వెళుతున్న మార్గం అంతా పగలు ఎండ దెబ్బ తగల, రాత్రి చలి దెబ్బ తగల. అంతమాత్రమే కాదు, వారి కాళ్ళు వాయలేదంట, వారి చెప్పులు అరగలేదంట. ఎంత అద్భుతం అండి. ఎండ దెబ్బ లేదు, చలి దెబ్బ లేదు, వారికి ఏ విధమైన ఇబ్బంది లేదు, వారి వస్త్రాలు కూడా పాతిగిల్లలేదు. ఎంత మంచి కార్యాలు. ఆహారానికి లోటు లేదు, పానీయానికి లోటు లేదు. అరణ్యాల్లో నడిచారు, ఎడారిలో నడిచారు, కానీ ఏ లోటు లేకుండా వారు హ్యాపీ హ్యాపీగా నడవగలిగారు. కారణం ఆయన వారి మధ్య నడిచాడు, వారితో కూడా నడిచారు. ఈరోజున ఆ మంచి దేవుడు మన మధ్య నడవబోతున్నారు, మనతో కూడా నడవబోతున్నారు. ఎంత బాగుంటుందండి ఆయన మనతో నడిస్తే, మన మధ్య నడిస్తే. ఆయన అన్న రెండవ మాట, మీకు దేవుడనై ఉంటాను. దేవుడు అంటే ఎవరు? కష్టం రాగానే అయ్యా అని మొరపెడితే వెంటనే ఆ కష్టంలో మనల్ని ఆదుకునేవాడు కదా దేవుడు. మీకు ఏ చిన్ని కష్టం వచ్చినా ఏసయ్యా అంటే వెంటనే మిమ్మల్ని ఆదుకుంటారు. అలా చేస్తానంటున్నారు ఆయన, మీకు దేవుడుగా ఉండి. అంతమాత్రమే కాదు, మీరు నా ప్రజలై ఉందురు. మనం ఆయన ప్రజలుగా ఉంటాం. ఆయన ప్రజలు, ఆయన సొత్తు, ఆయన పిల్లలు, లేక ఆయన సొత్తు. అలా మనం ఆయన సొత్తుగా ఉండాలంటే ఏం చేయాలి? ఇప్పుడు ఈ వాగ్దానం మన పట్ల నెరవేరాలంటే మనం ఏం చేయాలి? ఈ మాటలు అపొస్తలుడైన పౌలు గారు 2 కొరింథీయులకు రాసిన పత్రికలో 6వ అధ్యాయంలో 18వ వచనంలో చక్కగా రాస్తారు. మనం జీవము గల దేవుని ఆలయమై ఉన్నాం. నేను వారి దేవుడిగా ఉండాలి, ఉండి వారి మధ్య నివసించాలనుకుంటున్నాను. కాబట్టి వారేం చేయాలంటే మీరు ప్రత్యేకంగా ఉండండి, అపవిత్రమైన వాటిని ముట్టొద్దు అని చెప్తున్నాడు. అంటే దేవుడు మనలోనికి వచ్చి మనతో కూడా ఆయన నివసించి సంచరించాలంటే, మనకు ఆయన దేవుడిగా ఉండాలంటే, మనల్ని ఆయన ప్రజలుగా స్వీకరించాలంటే మనం ప్రత్యేకంగా ఉండాలి, అపవిత్రమైన వాటిని ముట్టొద్దు. నిజంగా ఈ మాట మనం పరిశీలిస్తే ప్రత్యేకంగా మనం ఆయన పిల్లలం, ఆయన పిల్లలకు తగినట్టుగా ఉండాలి. ఎలా పడితే అలా మాట్లాడటం, ఎలా పడితే అలాగా ప్రవర్తించటం, ఏ పని పడితే ఆ పని చేయటం, ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళిపోవటం, ఇలా కాదు. మనం ఎలా ఉండాలంటే, వీళ్ళ దేవుని పిల్లలరా, చాలా జాగ్రత్తగా ఉంటారు, చాలా ఉబ్బిడిగా ఉంటారు, ఎలా పడితే అలా జీవించరు, ఎంత జాగ్రత్తగా ఉంటారు వీళ్ళు అని మనల్ని చూచిన ప్రజలు చెప్పుకోవాలి. కనుక మనం దేవుని పిల్లల్లాగా ఆ పిల్లలకు తగినట్టుగా ప్రత్యేకంగా ఉండాలి. ఇది అపవిత్రం అనుకునే దేన్ని మనం ముట్టకూడదు. అపవిత్రమైన దాన్ని ముట్టకూడదు అంటే దాని అర్థం అపవిత్రమైనది ఏది తినకూడదు, అపవిత్రమైనది ఏది తాగకూడదు, అపవిత్రమైన ఏ పని చేయకూడదు, అపవిత్రమైన చూపులు చూడకూడదు, అపవిత్రమైన మాటలు మాట్లాడకూడదు. ఇది అపవిత్రమైంది అనుకునే దాన్ని మనం ముట్టొద్దు, అసలు వాటికి దూరంగా ఉందాం. అలా ఉండగలిగితే మనకు ఆయన దేవుడిగా ఉంటాడంట, ఆయన ప్రజలుగా మనల్ని స్వీకరిస్తాడంట. అంతమాత్రమే కాదు, మనకు తండ్రిగా ఉంటాడంట, ఆయనకు కుమారులుగా కుమార్తెలుగా మనల్ని స్వీకరిస్తాడంట.
అసలు మనలో నివసించి మనతో కూడా సంచరిస్తాడంట. ఎన్ని మంచి మాటలండి. కనుక ఇవన్నీ జరగాలంటే రెండే రెండు పనులు చేయాలి. ప్రత్యేకంగా ఉండాలి. అపవిత్రమైనది ఏది ముట్టకూడదు. ఈ రెండు జాగ్రత్తలు తీసుకుందామా. నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగలేసు రాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కొట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితంలో దయచేసి ఈ వాగ్దానం నెరవేర్చి కృప చూపించండి. అయ్యా, మీరు మాకు దేవుడిగా ఉంటాను అన్నారు, మాలో నివసించి మా మధ్య నడుస్తాను అన్నారు. అంత మాత్రమే కాదయ్యా, మీరు మా జీవితాల్లో మంచి కార్యాలు జరిగిస్తాను అని మీరు వాగ్దానం చేశారు. మీ వాగ్దానాలు నిశ్చయంగా వింటున్న ప్రతి వ్యక్తి జీవితంలో నెరవేర్చి కృప చూపించమని ఈ కొద్ది మనవులు నజరుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమిలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.